జీవితంలో అనుకున్నది సాధించడం కోసం, మంచి భవిష్యత్తు కోసం, మంచి ఉద్యోగాన్ని సంపాదించడం కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటారు. అవి కుదరనప్పుడు భగవంతుని మీద భారం వేస్తాడు. భగవంతుణ్ణి పూజించి తమ కోరిక నెరవేరాలని కోరుకుంటూ ఉంటారు. అయితే భగవంతుని ప్రార్థించినప్పుడు మనకు కావలసినది భక్తి, శ్రద్ధ. ఉద్యోగం కోసమో లేదంటే ప్రమోషన్ల కోసమో ఎదురు చూస్తున్న ఉద్యోగులు ప్రతిరోజు ఆంజనేయ స్వామి మంత్రాన్ని పఠించటం వలన విజయాన్ని పొందవచ్చు. తమస్మిన్ కార్య నిర్యోగే ప్రమాణం హరిసత్తమ, హనుమాన్ యత్న మాస్తాయ దుఃఖ క్షయకరో భవ, అసాధ్య సాధక స్వామిన్ అసాధ్యం తమకి వద, రామదూత కృపాం సింధో మమ కార్యం సాధయా ప్రభో. ఈ మంత్రాన్ని 108 సార్లు తప్పకుండా జపిస్తే ఉద్యోగం తప్పకుండా వస్తుంది. కాకపోతే కొన్ని నియమాలను పాటించాలి. సూర్యోదయానికి ముందే లేచి స్నానపానాదులు ముగించిన తర్వాత శుభ్రమైన బట్టలను, వీలైనట్లయితే తెల్లడి వస్త్రాలను ధరించి సీతారాముల పటానికి లేకపోతే ఆంజనేయ స్వామి పటానికి పూజించాలి. గంగా సింధూరాన్ని తీసుకొని ఆవునేటితో తడి చేసుకొని తిలకంలాగా పెట్టుకోవాలి. దానిమీద కొంచెం కుంకుమ బొట్టు కూడా పెట్టుకోవాలి. దీపాన్ని వెలిగించి తమలపాకులు, బెల్లాన్ని, అరటిపండు కానీ ఒక 5 ఖర్జూర పండ్లను కానీ నైవేద్యంగా పెట్టాలి. ఇక్కడ నైవేద్యాల కన్నా భక్తి శ్రద్ధలు ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఇంట్లో ఈ పూజ చేయడానికి కుదరని వాళ్ళు ఆంజనేయ స్వామి ఆలయానికి వెళ్ళి ఈ పూజ చేసుకోవచ్చు. ఆలయానికి వెళ్ళిన తర్వాత 5 అరటి పండ్లను అక్కడ నైవేద్యం పెట్టాలి. తర్వాత ఆంజనేయ స్వామి గుడి చుట్టూ 5 ప్రదక్షిణలు చేయాలి. ఒక శుభ్రమైన చోట కూర్చొని పైన చెప్పిన ఆంజనేయ స్వామి మంత్రాన్ని జపించటం వలన కోరుకున్న కోరిక తప్పకుండా నెరవేరుతుంది. వీలైతే ఒకసారి ప్రయత్నించి చూడండి. ఆంజనేయ స్వామి దయ వలన తప్పకుండా మంచి ఫలితాలను పొందవచ్చు.